మరే రోజుల్లో విపరీతంగా వర్షాలు పడుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం నిన్న నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. అక్కడ ఎస్ఆర్ఎస్పీలో ఆ ప్రాజెక్ట్ యొక్క మానిటరింగ్ చేసుకొని ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చి హెడ్ క్వార్టర్స్కి వచ్చి నేను ఇక్కడ నుండి అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. మా అధికారులు కలెక్టర్ గారు, సిపి గారు, వారి బృందం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పటి మటుకు చెప్పుకోదగ్గ పెద్ద అవాంఛనీయ సంఘటన జరగలేదు. మొత్తం కంట్రోల్లోనే ఉన్నది. అలాగే నిజామాబాద్ టౌన్లో మోర్ పర్టికులర్గా నిజామాబాద్ టౌన్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ప్రజల్ని తీసుకొచ్చి 4 షెల్టర్ రూమ్స్ ఏర్పాటు చేసి మా కమిషనర్ గారు, చిత్రా మిశ్రా గారు, అలాగే మా మేయర్ గారు 4 సెంటర్స్లో వాళ్ళకి భోజనాలు పెట్టి ఉంచుతున్నారు. అక్కడ నీళ్లు ఆ బస్సుల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పటిదాకా కూడా ఇక్కడే ఉంచాలని చెప్పి మా కమిషనర్ గారు సూచించడం జరిగింది. వాళ్ళు కూడా తృప్తిగానే ఉన్నారు. మా కుటుంబ భోజనాలు వాళ్ళకి ఇబ్బంది లేదన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ప్రాణ నష్టం జరగడానికి లేదు, ఎక్కడున్నా ఉపాధిని తీసుకొచ్చి 4 దాకా ఇంకా 10,000 చెల్లడం ఏం పర్వాలేదు, 10,000 మందికైనా సరే పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇంకొకటి పెట్టి మంచిగా చూసుకోండి, మంచి భోజనం చేయండి, అది మానిటర్ చేయమని చెప్పినారు. కాబట్టి నేను ఇవాళ ఈ షెల్టర్ హోమ్స్ నన్ను చూసాను. ఇంటి ముందు ప్రాంతాలు కూడా ఇవాళ నిజామాబాద్ టౌన్లో మేయర్ గారితో కలిపి మా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, కలెక్టర్ గారు, హుజాబాద్ చైర్మన్ గారు, మేయర్ గారు, అందరం కూడా కమిషనర్ గారు అందరం కూడా కలిసి లోతట్టు ప్రాంతాన్ని చూడడం జరిగింది. మొత్తం కంట్రోల్ ఉంది. వాళ్ళ వర్షం కూడా తగ్గుముఖం కట్టింది కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. మొత్తం మేము ప్రభుత్వ పరంగా మేము మా అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలకు ఒకటే చెప్పేది, అత్యవసరమైతేనే ఇళ్ళ నుంచి బయటకు రండి, అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోండి, లేకపోతే ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి. అట్లనే లూజు వైర్ ఉన్న దగ్గరికి కానీ, కరెంటు స్తంభాల దగ్గరికి కానీ పోకండి, పిల్లల్ని అసలే పోనీయద్దు. ఈ 3 జాగ్రత్తలను పాటించండి. మిగతా మేము ప్రభుత్వంగా మేము అధికారులను సర్వం సిద్ధంగా ఉండి అన్ని చూసుకుంటామని చెప్పి జిల్లా ప్రజలకు మనం చేస్తాం.